నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు నగరంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ భక్తి ప్రపత్తులతో ఇంటింట వరలక్ష్మి వ్రతాలు ఆరిలోవ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ ఆకస్మిక దాడులు లంచం డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఎస్ఐ శ్రీనివాసరావు కొనసాగుతున్న ఉక్కు దీక్షలు స్టీల్ ప్లాంట్ ను యథావిధిగానే కొనసాగించాలని దీక్షాపరుల డిమాండ్ దోమ యమ డేంజరస్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య శాఖ సూచన ఇకపై 18 44 ఏళ్ల మధ్య వయస్కులకు కోవిడ్ వ్యాక్సిన్ జిల్లా యంత్రాంగం నిర్ణయం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం సర్వ సంపదలను శుభాలను సౌభాగ్యాన్ని అందించే వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తితో ఆచరిస్తారు దీనివల్ల తమ తమ కుటుంబాలు సర్వ సౌఖ్యాలతోనూ మాంగళ్య బంధాలు బలంగా ఉంటాయని భావిస్తారు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నిర్వహించే వరలక్ష్మి వ్రతాలతో శుక్రవారం ప్రతి ఇంట ఆధ్యాత్మికత శోభ వెల్లవిరుస్తుంది ఇంటింటా మహిళలు వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు మహిళలు వారి స్తోమతను బట్టి అమ్మవారిని అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు నెయ్యి దీపాలతో అమ్మవారిని నివేదించి పలు రకాల పిండి వంటలు పండ్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు వరలక్ష్మి వ్రత విధానం అనుసరిస్తూ అమ్మవారి వ్రతాన్ని పూర్తి చేసి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి ఆశీర్వచనాలు స్వీకరించారు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే ఆ ఇంట సుఖ సంతోషాలు సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సంతానాభివృద్ధి ఐదవతనం కలకాలం నిలిచి ఉంటాయన్నది మహిళల ప్రగాఢ విశ్వాసం మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే వరలక్ష్మి వ్రతం ప్రతి హిందువు ఇంట ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే ఆ ఇంట సిరులు జల్లు కురుస్తుంది అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరిలోవ పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు ఓ పాత నిందితుడి వద్ద కేసు మాఫీకి సంబంధించిన వ్యవహారంలో 7000 రూపాయలు లంచం అడిగిన ఎస్ఐ శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఓ పాత కేసులో నిందితులైన బొడ్డేపల్లి వైకుంఠరావు అనే వ్యక్తి తన నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందించారు దీంతో పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా శ్రీనివాసరావును పట్టుకున్నారు గత కొంతకాలంగా ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువే ఉన్నాయి ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి ఎస్ఐ రమేష్ ఎస్కే గఫూర్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎస్ఐ శ్రీనివాసును రిమాండ్కు తరలించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి 141వ రోజు దీక్ష శిబిరానికి సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ తన సంఘీభావాన్ని తెలిపింది ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ అధ్యక్షులు పి అప్పారావు డిమాండ్ చేశారు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం అత్యంత దుర్మార్గమన్నారు
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీ పార్కులో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 141వ రోజుకు కొనసాగాయి. దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం అప్పారావు మాట్లాడారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు ప్రైవేట్ పరం చేసేందుకు మోడీ సర్కారుకు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను యథావిధిగా కొనసాగించాలని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దని 141వ రోజు నిరాహార దీక్షలు అనేవి ఈ గాంధీ విగ్రహం దగ్గర ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా మొండిగా ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చాలా బహిరంగంగానే ప్రకటనలు అనేవి చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నా సరే ప్రభుత్వం మాత్రం ఏమాత్రం మేము ఇది 100కు 100% అమ్మేస్తామనే దీంట్లో ఉన్నారు తప్పించి రానున్న కాలంలో ఎన్నికల్లో మాత్రం అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఉద్యోగాలు అవకాశాలు ఇస్తామని చెప్పినటువంటి మోడీ గారు ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ అమ్మేస్తే మరి ఈరోజు చదువుకున్నటువంటి విశాఖ కానీ లేకపోతే మన రాష్ట్రంలో కానీ చదువుకున్నటువంటి విద్యార్థి యువజనులకు కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం లేదు. ఇంకో పక్క రిజర్వేషన్లు కూడా పోయే అవకాశం అనేది ఉంది. ఈ విశాఖపట్నం అనేది చాలా చిన్న విశాఖపట్నంగా ఉన్నటువంటి చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరు అనేది ఇక్కడ పోర్ట్ వచ్చాక విశాఖ అభివృద్ధి అనేది అయ్యింది. అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమలు వచ్చాక అక్కడ హెచ్సిఎల్ కానీ అలాగే బిహెచ్పి కానీ ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు వచ్చాక విశాఖపట్నం డెవలప్మెంట్ అవడం అనేది జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చాక ఈరోజు గాజువాక నంబర్1గా ఆర్థిక రంగంలో నంబర్1గా ఉన్నటువంటి గాజువాక దీన్ని అంతా దెబ్బతీసి మన విశాఖ నగరాన్ని రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నటువంటి మోడీ సర్కార్కి బుద్ధి చెప్పాలని ఈ దీక్షకి కొనసాగుతున్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలని అందరూ కూడా సిఐటీగా అలాగే అఖిలపక్ష కార్మిక సంఘాలు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు చదువుకున్నటువంటి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయేదానికి రైల్వేలో అరాకొర ఉద్యోగాలు వస్తున్నాయంటే రైల్వేని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. అలాగే ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రైవేట్ పరం, బ్యాంకులు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అన్నీ ప్రైవేట్ పరం అయిపోతే ఇంక మనకి ఉన్నదే ఉంది. భూములు కూడా ఈరోజు అమ్మడానికి వేలంపాట వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్క ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల నిత్యావసర ధరలు పెంచడం, కార్మిక హక్కులు తీసేయడం, అలాగే ఈరోజు రైతులు పోరాటం చేస్తున్నారు. నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి 3-4 చట్టాలు రద్దు చేయాలంటే వాళ్ళ పోరాటానికి కూడా ఏమాత్రం కూడా పూర్తి సంపూర్ణమైనటువంటి సహకారం చేయక ఏదైతే అవకాశాలు ఇస్తామన్నారో అవి పూర్తిగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈ నరేంద్ర మోడీ నల్లేరు మీద బండిలాగా బండి కొనసాగిస్తుంది. అందుకోసం ఈ విధానాలు తిప్పికొట్టాలని అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ దీక్షను కొనసాగిస్తున్నాయి. దీనికి విశాఖలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తి సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మలేరియా దోమకాటు కారణంగా వస్తుందని బ్రిటిష్ వైద్యులు డాక్టర్ రొనాల్డ్ రాస్ తన పరిశోధనలో వెల్లడించారు. బ్రిటిష్ వారి పరిపాలనలో సికింద్రాబాద్లో ఆయన మిలిటరీ డాక్టర్గా వైద్య సేవలు అందించేవారు. ఆ సమయంలో చేసిన పరిశోధనల్లో దోమకాటు వల్లే మలేరియా వస్తుందని ఆయన గుర్తించారు. ఈ కారణంగానే ఆయన పుట్టినరోజును ప్రపంచ దోమల దినోత్సవంగా ప్రతి ఏటా ఆగస్టు 20వ తేదీన జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీనిలో భాగంగా జీవీఎంసీ ప్రజారోగ్యం విభాగం హెల్త్ ఎడ్యుకేటర్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో సింహాచలంలో మలేరియాపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. దోమకాటు వల్ల మలేరియాతో పాటు ఏ వ్యాధులు సంభవిస్తాయో, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ రొనాల్డ్ రాస్ దోమకాటే మలేరియాకు కారణమని గుర్తించడానికి ముందు మల్ ఎయిర్ అనే చెడుగాలి వల్ల మలేరియా వస్తుందని అంతా భావించేవారని గుర్తు చేశారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి దోమకాటు వల్ల ఎన్నో వ్యాధులు వస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మలేరియా దోమ కారణంగానే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది మలేరియా వ్యాధిని బ్రిటిష్ మిలిటరీ డాక్టర్ సర్ రొనాల్డ్ రాస్ అని ఆయన కనుక్కున్నారు. అందుకు ఆయన పేరు మీద ఈరోజు ప్రపంచ దోమల దినంగా మనం జరుపుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇందులో భాగంగా మనం దోమకాటు నుంచి మనం ఎలా రక్షణ పొందాలి, అలాగే ఈ లక్షణాల ఆధారంగా మనకి చలి జ్వరం రావడం, అలాగే చెమటలు పట్టడం,
విపరీతమైనటువంటి తలనొప్పి ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే మా దగ్గర ల్యాబొరేటరీలో ఉచితంగా దానికి శాంపిల్ తీసుకోవడం టెస్ట్ చేయడం అలాగే మందులు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతాయి అదే మనం దాన్ని అలక్ష్యం చేసినట్టయితే సెరిబ్రల్ మలేరియాకు దారితీసి ప్రాణాలకు ప్రమాదం కూడా ఉంది అందువల్ల మనం ముఖ్యంగా యాంటీ లార్వల్ యాంటీ మస్కిటో మెజర్స్ మనం ముఖ్య మన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో స్ప్రేయింగ్ ఆపరేషన్స్ అవి జరుగుతున్నాయి అలాగే మా యొక్క క్షేత్రస్థాయి సిబ్బంది అయిన ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు కూడా వారి వారి నిర్దేశించిన ప్రాంతాల్లో గృహ సందర్శనాలు చేసి అనుమానిత కేసుల దగ్గర నుంచి బ్లడ్ స్లైడ్స్ రక్తపూతలు సేకరించి ల్యాబొరేటరీకి పంపిస్తూ ఉంటారు అలాగే మనకి ముఖ్యంగా ఈ మలేరియా వ్యాధి కలుగజేసేటువంటి ఆడ ఎనాఫిలిస్ దోమ మంచినీళ్ళలో గుడ్లు పెడతా ఉంటుంది అది మన ఫ్రిడ్జ్ వెనకాలటువంటి ట్రేల్లో కానీ అలాగే మనకి కూలర్స్లో కానీ అలాగే వాడి పాడేసిన కొబ్బరి బొండాలు టైర్లు ఇలాంటి అన్నింటిలోనూ కూడా అవి వాటి యొక్క సంతతిని ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాయి అందువల్ల మనం ఏం చేయాలంటే వారానికి ఒకరోజు డ్రై డేగా పాటించి ఆ రోజు కంపల్సరీగా మన ఇళ్లలో ఉన్నటువంటి నీటి నిల్వలను ఖాళీ చేసి వాటిని ఆరబెట్టి మళ్ళీ నిల్వలు చేసుకున్నట్టయితే దోమ యొక్క జీవిత చక్రాన్ని మనం బ్రేక్ చేసినట్టు అవుతుంది ముఖ్యంగా 21 రోజులకు మళ్ళీ దోమ తయారైపోద్ది కాబట్టి ఈ లోపల వారం రోజులకే మనం నీళ్లు పారబోసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు తర్వాత మనం సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఇళ్ళకి కిటికీలు కూడా మూసుకోవడం దోమకాటు నుంచి మనం దోమ తెరలు వాడడం మస్కిటో రిపెలెంట్లు వాడడం ఇటువంటి అన్ని కార్యక్రమాలు మనం చేయడం ప్రజల్లో దీని పట్ల అవగాహన కలిగించడం వల్ల దీని మీద ప్రజలు అత్యంత జాగరూకతతో ఉండే అవకాశం ఉంది విశాఖ జిల్లాలో ఇప్పటివరకు 45 ఏళ్లు పైబడిన వారిలో 90% మందికి కోవిడ్ టీకా వేశారు 45 ఏళ్లు పైబడిన వారికి 90% వాక్సినేషన్ పూర్తి చేసిన 4 జిల్లాల్లో విశాఖ కూడా ఒకటిగా నిలిచింది ఇదే సమయంలో 18 నుండి 44 ఏళ్ల మధ్య వయస్కులకు ఈ టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విశాఖ జిల్లాలో ఇలాంటి వారు సుమారు 10 లక్షల మంది ఉన్నారు వీరందరికీ టీకా వేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది మరోపక్క కోవిడ్ 3వ దశ హెచ్చరికల నేపథ్యంలో దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది 800 బెడ్లు సిద్ధం చేసింది ఇంకా 8 వెంటిలేటర్లు పిల్లలకు అవసరమైన వైద్య పరికరాలు మందులు అందుబాటులోకి ఉంచుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు వైసీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ సీతమదాన తన నివాసంలో కళాకారులు ఎయిర్పోర్ట్ ట్రాలీ బాయ్స్కు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో వీటిని అందజేశారు కోవిడ్ మొదటి 2వ దశల్లోని వేలాది మంది ప్రజలకు అక్షయ పాత్ర అందించిన సేవలను మల్ల విజయప్రసాద్ అభినందించారు ఈ కార్యక్రమంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి యతిరాజ దాస కూడా పాల్గొన్నారు ఓకే
చినముచిడివాడ సప్తగిరి నగరంలో కొలువయున్న శ్రీ అలివేలు మంగాదేవి ఆలయంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు అభిషేకాలు పంచామృత అభిషేకం లక్ష్మీ సహస్ర నామార్చనలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించినట్లు ఆలయ కమిటీ సభ్యులు మురళి తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్నది జనాలు రానివ్వకుండా మాస్కులతో లోపలికి ఎలా చేస్తున్నాము పూజల మట్టుకు యథావిధిగా అన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నాము అమ్మవారితో అయితే ఈ కరోనా తగ్గిపోవాలని కోరుకుంటున్నాము. మంగాదేవి సప్తగిరి నగర్లో వెలిచేసిన అలివేలు మంగాదేవి ఆలయంలో శ్రావణ మాస బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి. మూడు రోజులు పూర్ణాహుతి జరిగి కళ్యాణం చేయించుకుంటుంది. ఈ కరోనా కారణంగా భక్తులందరూ భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించి వస్తున్నారు. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉత్సవాలకి భక్తులు విశేషంగా భక్తులు వస్తుంటారు అమ్మవారి దీనికి. ఈ శ్రావణ శుక్రవారాల మహోత్సవాలను అభిషేకాలు అమ్మవారికి అభిషేకాలు జరుగుతుంటాయి. ఎన్ఎఫ్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ కొరియా కంపెనీ సీఈఓ జేజేవి ప్రొడక్ట్స్ సెంట్రలైజ్డ్ కంట్రోల్ మెడికల్ ఆక్సిజన్ సప్లై సిస్టమ్ను ఆంధ్రప్రదేశ్లో పరిచయం చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను సర్జీ మెడ్స్ కంపెనీ ప్రొపరైటర్ ఎన్ఎఫ్ఆర్ డీలర్ మధ్య లక్ష్మీనాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఎన్ఏ టెక్నాలజీ కలిగి ఉన్న మోస్ అనే యంత్రం నిరంతరం ఆక్సిజన్ను అందిస్తుందని వెల్లడించారు. 96% ఆక్సిజన్ స్వచ్ఛతను తమ యంత్రం అందిస్తుందని సులువుగా ఎవరైనా ఈ పరికరాన్ని వాడుకునే విధంగా రూపొందించామని చెప్పారు. ఆక్సిజన్ మిషన్ పిఎస్ఏ ప్లాంట్ అన్నమాట. మన మెయిన్ మిషనరీ మన మోటో కంపెనీ మోటో ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ సిలిండర్స్ ఉన్నాయి. సిలిండర్స్ అన్నీ ఆక్సిజన్ లిక్విడ్ ఆక్సిజన్ అంతా ఉంది. అది కాకుండా ఒక న్యూ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చాం. సేమ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది, లెస్ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది, అన్నీ ఈజీగా ఉంటాయి. మిషనరీ కూడా ప్లగ్ అండ్ ప్లే అంటే ఇలా పెట్టడం ఆన్ చేయడం డైరెక్ట్గా వాల్కి ఫిక్స్ చేయడం ఆక్సిజన్ సప్లై అనేది చేయనాకుండా ఉంటుంది. సో అలాగే ప్యూరిటీ లెవెల్ రెడ్యూస్ అవుతుంది ఏమన్నా అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ మీకు డాక్టర్ సర్టిఫికేషన్. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మన శ్రీకాకుళం జేసీ కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు మన జెమ్స్ హాస్పిటల్లోని డెమో మిషన్ పెట్టడానికి. సార్ మాకు ఒక ఆపర్చునిటీ, వీఆర్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్. ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో లాంచ్ అయింది, ఆల్రెడీ 200+ యూనిట్స్ అయితే సేల్ అయిపోయి నెక్స్ట్ ఆంధ్రా మాత్రం ఫ్రమ్ త్రూ సర్జీ మెడ్స్ అని వస్తుంది. సర్జీ మెడ్స్ ప్రొపరేటర్ అది నేనే. ఏపీ అండ్ తెలంగాణ వీఆర్ డీలింగ్ విత్ పిఎస్ఏ ప్లాన్స్ అంటే ఎన్ఎఫ్ వీల్ కంపెనీ వాళ్ళతో టైప్ అయి ఉంటున్నాము. ఇక్కడ 80 LPM నుంచి 1000 LPM వరకు మిషనరీస్ అనేది అవైలబిలిటీ ఉంది. దీంట్లో ఏంటంటే మీకు కాస్టింగ్ అనేది చాలా మామూలుగా ఉన్న మార్కెట్లో ఉన్న పిఎస్ఏ ప్లాంట్ కన్నా తక్కువ ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. మీకు సపరేట్గా ఒక టెక్నీషియన్ పెట్టి మిషన్ హ్యాండిల్ చేయాలని అవసరం కూడా ఉండదు. బేసిక్ ఒక మీ హాస్పిటల్ ఒక నర్స్ కానీ ఒక అసిస్టెంట్ కానీ ఒక ప్యూన్ కానీ హ్యాండిల్ చేయొచ్చు. దానికి ఇబ్బంది లేకుండా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఆ నెక్స్ట్ మీకు మిషనరీ డెలివరీ టైం అనేది వితిన్ డేస్ అంటే ఒక మిషన్ ఆర్డర్ ఇచ్చిన 10 డేస్లో ఇన్స్టాలేషన్ కూడా అయిపోద్ది. మీకు డైరెక్ట్ మెయిన్ వాల్కి వస్తారు, మా టెక్నీషియన్ వస్తారు, మిషన్ వస్తుంది, కంప్లీట్గా అసెంబ్లీ వస్తుంది. ఇక్కడికి వచ్చి అసెంబ్లీ అది డేకేం ఉండదు. అసెంబ్లీ మిషనరీ వస్తుంది, డైరెక్ట్గా ఇక్కడ డెలివరీ ఇస్తాము. ఇచ్చిన వెంటనే సేమ్ ఆ డే ఇప్పుడు డెలివరీ అయిందా టూ డేస్లోని మిషన్ కూడా ఇన్స్టాల్ అయిపోద్ది. ఇక్కడ ఈ మంత్ నుంచి లాంచ్ అవుతున్నాము. ప్రస్తుతానికి ఆర్డర్స్ అయితే ఏపీకి రాలేదు, కానీ ఒక ఆర్డర్ మాత్రం మడక్సరి గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపూర్లోని ఆల్రెడీ ఒకటి 45 LPM మిషన్ అనేది ఇన్స్టాలేషన్ అయ్యింది. ఆ సిఎస్ఏ ఫండ్ నుంచి రిలీజ్ చేశారు డైరెక్ట్ కంపెనీ త్రూ, అది ఇన్స్టాలేషన్ అయితే అయ్యింది ప్రస్తుతానికి. అదొకటి ఇన్స్టాలేషన్ అయింది మంత్లోని. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వింత కేసు వెలుగు చూసింది. తనను వేధిస్తున్నాడంటూ భర్తపై ఫిర్యాదు ఇచ్చిన సంధ్య అనే మహిళను
మెంటల్ ఆసుపత్రికి పంపించిన పెందుర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని మహిళా చేతన నాయకురాలు కత్తి పద్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో కత్తి పద్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పెందుర్తి పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. న్యాయం కోరి వచ్చిన మహిళల జీవితాన్ని అన్యాయంగా నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు సంధ్యను మెంటల్ హాస్పిటల్ నుండి విడుదల చేయాలని కోరారు. చట్టానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పద్మ మండిపడ్డారు. సంధ్యకు మానసిక పరిస్థితి బాగాలేదని డాక్టర్లు నిర్ధారించాలి తప్ప పోలీసులు ఎలా నిర్ధారణ చేస్తారని ప్రశ్నించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక సంఘటన మీద ఈరోజు మహిళా చేతన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. అంటే బాధితురాలు లేదు, బాధితురాలు మెంటల్ హాస్పిటల్లో ఉంది. మెంటల్ హాస్పిటల్లో బుద్ధా 2 బ్లాక్లో రూమ్ నెంబర్ 7లో ఉంది అమ్మాయి. అమ్మాయి పేరు సంధ్యారమణి. ఆమెకి ఆమె భర్త రవికృష్ణ నోవాటెల్ అనే హోటల్లో పనిచేస్తున్నాడు మేనేజర్గా, ఒక కీలకమైన పోస్టులోనే ఉన్నాడు. అయితే మొత్తం ఫ్యాక్ట్స్ ఏంటి అనేవి అమ్మాయి లేదు కాబట్టి ఎలిజిడ్ ఫ్యాక్ట్స్ మాత్రమే మేము చెప్పగలము. అమ్మాయి భర్త అత్తమామల మీద పెట్టిన కంప్లైంట్ కాపీ అయితే మా దగ్గర ఉంది. ఇది 6వ తేదీన దిశ పోలీస్ స్టేషన్లో అమ్మాయి తన భర్త, తండ్రి, తల్లి, ముగ్గురు బ్రదర్స్ కలిసి తనని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని, చిత్రహింసలకు గురి చేస్తున్నారని, భర్త తన అసహజమైనటువంటి లైంగిక వాంఛలని తీర్చమని చెప్పి తనని బాగా చిత్రహింసల పాలు చేస్తున్నాడని, దాంట్లో తన తల్లికి తన భర్తకి సెక్షువల్ రిలేషన్ ఉందని, అది ఇంట్లో అందరికీ తెలుసు కాబట్టి అందరూ వాళ్ళనే సపోర్ట్ చేస్తూ, ఆస్తులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వాళ్ళ మధ్య ఉండడంతో, కొన్ని జాయింట్ ఆస్తులు వాళ్ళ మధ్య ఉండడంతో అవన్నీ వాళ్ళ పేరును బదలాయించమని చెప్పి ఆమె కోరినందువలన కూడా ఈ వేధింపులు చాలా పెరిగినట్టు ఆమె ఈ కంప్లైంట్లో రాసింది. ఈ కంప్లైంట్ 6వ తేదీన ఆమె దిశ పోలీస్ స్టేషన్లో ఏసీపీ ప్రేమకాజల్ గారిని కలిసి ఇచ్చిన కంప్లైంట్. చెప్తే రేపు పొద్దున ఏ భర్త అయినా తన భార్య తనకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తే ఆ భార్య పిచ్చిదే అని చెప్పి ఒక సర్టిఫికేట్స్ పుట్టించుకున్నా, లేకపోతే పోలీసులకు బ్రైబ్ ఇచ్చో ఆ భార్య పిచ్చిదే అని చెప్పి ఆమె మెంటల్ హాస్పిటల్కి పంపించడానికి ఇది ఉదాహరణ అవదా? అసలు చట్టానికి వ్యతిరేకంగా, చట్టానికి అతీతంగా పోలీసులు ఎందుకు వ్యవహరించారు? వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి ఈ విషయంలో? ఎంతోమంది రోడ్డు మీద పిచ్చోళ్ళు తిరుగుతున్నారు, ఎందుకు ఒక్కరిని కూడా పోలీసులు తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయరు? నిజంగా అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ డ్యూటీ. ఆ పని ఎప్పుడూ చేయరు. బట్టలు ఇప్పుకొని కూడా ఆడవాళ్ళు పిచ్చోళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. విశాఖపట్నంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరి పట్ల లేనటువంటి బాధ్యత, భర్త మీద, తల్లిదండ్రుల మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి, ఒకవేళ కంప్లైంట్ కరెక్టా కాదా అది పరిశీలించాల్సిన బాధ్యత పోలీసులదే. ఇన్వెస్టిగేట్ చేయండి. ఎవరన్నా ఎవరి మీదన్నా ఏ కంప్లైంట్ అయినా ఇచ్చుకోవచ్చు. మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే కదా వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి డి అప్పలరాజు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో ఈ నెల 24వ తేదీన జరప తలపెట్టిన చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదురు చేపట్టిన ధర్నాను ఉద్దేశించి అప్పలరాజు మాట్లాడారు. నరేంద్ర మోడీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ధరలు పెంచుకుపోతుండడం బాధాకరమని వాపోయారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్ గురునాథ్, ఈ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 24వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నాయి పూర్తిగా. మరోవైపు పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెంచుకుపోతున్నారు. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం తక్షణమే పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల్ని వెంటనే జీఎస్టీ పరిధిలోకి తేవాలి. అన్ని వస్తువుల మీద జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చి పెట్రోల్, డీజిల్ని ఎందుకు ఇప్పటి వరకు కూడా జీఎస్టీ పరిధిలో తీసుకురాలేదు మేము అడుగుతున్నాం. అందుకోసం ఆగస్టు 24 జరిగినటువంటి నిరసన కార్యక్రమాల్లో ఆటో కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని హెచ్చరిస్తున్నాం. 24వ తారీఖున గాంధీ బొమ్మ నుంచి చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు ఉద్దేశం ఏంటంటే డీజిల్ పెట్రోల్ రేట్లు మరియు నిత్యావసర సరుకుల రేట్లు, వంట గ్యాసు మరియు స్పేర్ పార్ట్లు, ఆటో డ్రైవర్లకి ఫైనల్స్ వేధింపులు, మరియు ఆన్లైన్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్లాట్ రేట్ పెంచాలని, 6 అంశాల మీద రాష్ట్రవ్యాప్తంగా చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది.
ఇందులో పెద్ద ఎత్తున ఆటో కార్మికులందరూ పాల్గొవాలి పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటి గా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ నాగవంశం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కనకల ఈశ్వర్ పుట్టినరోజు వేడుకలు జిల్లా పరిషత్ జంక్షన్ లోని కృష్ణ టెంపుల్ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈశ్వర్ మిత్ర మండలి కేక్ కట్ చేసి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మహిళలకు చీరల పంపిణీ చేశారు అనంతరం ఈశ్వర్ స్థానిక వైసీపీ నాయకుడు మన్యాల శ్రీనివాసులు మాట్లాడారు సేవా కార్యక్రమంతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు జన్మదిన సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా సోదరులు ఈశ్వరన్న మిత్రమండలి అధ్యక్షుడని సెక్రటరీ గుమ్మడి చంద్రమౌళి అలాగే గొలగాని శివ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి మరీ మరొక్కసారి అన్నయ్యగారిని ఆశీర్వదిస్తున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మా వార్డు అధ్యక్షులు పీతల వాసు గారికి అలాగే రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి మన్యాల శ్రీనివాస్ గారికి అలాగే అడుగుల రాజు గారికి ఇతరితర నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జన్మదినం అనేది మంచి సేవా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు ప్రతిసారి ఎప్పుడు నా జన్మదినం నా మిత్రులు ఎప్పుడు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఈరోజు పేదలు చీరల పంపిణీ కార్యక్రమం కానీ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కానీ ఉన్నాయి ఇవన్నీ సేవా కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి మొమ్మనప్పరావు గారికి అలాగే అడుగుల రాజకుమార్ గారికి కొండబాబు గారికి అలాగే రాజకుమారి గారికి వీళ్ళందరికీ మరొక్కసారి నా తరపున నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిత్రుడు నా మిత్రుడు రాజకీయంగా నా సహచరుడు కలిసి ప్రయాణం చేసిన నా సోదరుడు కనకలేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం 29వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా దిగ్విజయంగా జరిగినందుకు చాలా ముందుగా కార్యకర్తల తరపున సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి జరుగుతున్న కార్యక్రమంగా మేము భావిస్తున్నాం రానున్న రోజుల్లో సోదరుడు మిత్రుడు కనకలేశ్వరరావు స్టేట్ నాగవంశం డైరెక్టర్ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేసి మరిన్ని రాజకీయ భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్ర నాగవంశం డైరెక్టర్ కనకలేశ్వరరావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈశ్వరన్న మిత్రమండలి సభ్యులు మన గొలగాని శివ అలాగే గుమ్మడి సింగ్ రాష్ట్ర సిటీ యూత్ జనరల్ సెక్రటరీ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమంలోకి వార్డు అంతా సమిష్టిగా వచ్చి ఈ కేట్ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇప్పుడు గత 9 సంవత్సరాలు మేమంతా వార్డులో ఏ సేవ కార్యక్రమం చేసినా సరే పార్టీని కలుపుకుంటూ 10 సేవాకార్యం చేసుకొని వార్డుని బలోపేతం చేసుకొని వెళ్తున్నాం అలాగే ఈరోజు కూడా ఈ ఇంత మంచి వ్యక్తి ఎవరికైనా సరే అవసరం అంటే ఆదుకునే వ్యక్తి మనిషి అవసరం అంటే ఆదుకునే ప్రాణం పెట్టే మనిషి పుట్టినరోజుకి ఇంతమంది రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మహిళలు కూడా సేవకారి పరంగా మన చీరలై పంచడం జరుగుతుంది నెక్స్ట్ ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి నగరంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ భక్తి ప్రపత్తులతో ఇంటింటా వరలక్ష్మి వ్రతాలు ఆరిలోవా పోలీస్ స్టేషన్ పై ఏసీబీ ఆకస్మిక దాడులు లంచం డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఎస్ఐ శ్రీనివాసరావు కొనసాగుతున్న ఉక్కు దీక్షలు స్టీల్ ప్లాంట్ను యథావిధిగానే కొనసాగించాలని దీక్షాపరుల డిమాండ్ దోమ యమ డేంజరస్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య శాఖ సూచన ఇకపై 18-44 ఏళ్ల మధ్య వయస్కులకు కోవిడ్ వ్యాక్సిన్ జిల్లా యంత్రాంగం నిర్ణయం ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం